ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దాదాపు 700 సినిమాల్లో నటించిన ఆయన తన వైవిధ్యమైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మీ ఇంట్రొడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? ఫైర్ స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ యాక్ట్ చేస్తే అనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పర్స్ తెలియాలి. అవును బాబు, కరెక్ట్. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనే కదా. ఏంటి ప్రసాద్, ఏంటమ్మా ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ ఆయన నువ్వు చేసేవని స్టిల్ యాక్షన్ లో తీసుకోవచ్చు కదా. స్టడీ బ్లాకేగా స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు పడవాయ్ ఎవరు తీతి. మీ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నది. ఎంఎస్ నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. 1951 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా విడమర్రులో జన్మించారు. బాగా చదువుకున్న ఆయన భీమవరంలోని ఓ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. ఆ తరువాత సినిమా రచయిత అవ్వాలన్న ఉద్దేశంతో హైదరాబాదుకు చేరుకుని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే రచయితగా ఆయన కొద్ది సినిమాలకు మాత్రమే పనిచేశారు. ఆ తరువాత ఆయన హాస్యనటుడిగా ప్రస్థానం ప్రారంభించారు. వంశీ దర్శకత్వం వహించిన లింగబాబు లవ్ స్టోరీ నటుడిగా ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన మా నాన్నకు పెళ్లి సినిమాలో తాగుబోతు పాత్రను ధరించడంలో ఆయన కెరీర్ మంచి మలుపు తిరిగింది. ఆ తరువాత ఆయన ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు 700 సినిమాల్లో నటించారు. తాగుబోతు పాత్రలను ధరించడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ జెంటిల్మెన్. వెల్కమ్ సార్. సార్, బిల్. బిల్లు దేనికి? తాగినందుకు సార్. వాటర్ తాగితే బిల్ ఇస్తారా? మీరు తాగింది వాటర్ కాదు సార్, బీర్. బీరా? బీర్ ఎందుకు ఇచ్చావయ్యా బాబు? మీరే కదా 3 మగ్గులు ఇమ్మన్నారు. అవును, 3 మగ్గులు వాటర్ ఇమ్మని అడిగాను, బీర్ ఎందుకు ఇచ్చావు? వాటర్ అని మీరు అడగలేదే. బీర్ ఇమ్మని కూడా నేను అడగలేదే. లేకపోతే ఏంటయ్యా, అక్కడ 3 మగ్గులు బీర్ తాగి దాహం పెరిగిపోయి వాటర్ అంటే బీర్ ఇస్తావా నువ్వు? ఇదిగా కస్టమర్స్ దగ్గర ఏం కావాలో క్లారిఫై చేసుకోకుండా ఇలా అనవసరంగా ఇచ్చేకు, బిజినెస్ చాలా లాస్ వస్తుంది. పేరడి పాత్రలను ధరించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా నటించారు. ఆయన్ని చూస్తేనే ప్రేక్షకులకు నవ్వు వచ్చేంతగా ఆయన నటుడిగా పరిణితి సాధించారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన కృషి చేశారు. తన కుమారుడు విక్రమ్ హీరోగా, కొడుకు భజంత్రీలు అనే 2 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. హాస్యనటుడుగా ఎంఎస్ నారాయణ రామసక్కనోడు, మాన్నాన్నకు పెళ్లి, సర్దుకుపోదాం రండి, శివమణి, దూకుడు సినిమాల ద్వారా 5 సార్లు నంది అవార్డు పొందారు. దూకుడు సినిమాలో ఆయన నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. నటుడుగా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ మాత్రమే కాకుండా మంచి మనిషిగా, మృదుభాషిగా కూడా పేరు సంపాదించుకున్న ఆయన ఆకస్మికంగా మరణించడం దురదృష్టకరం. ఆయన చనిపోయిన శుక్రవారం నాడే ఆయన నటించిన పటాస్ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో ఎంఎస్ నారాయణ సునామీ స్టార్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు కంటతడి పెట్టించారు. ఎంఎస్ నారాయణ భౌతికంగా మరణించినప్పటికీ ఆయన పంచిన హాస్యం తెలుగు ప్రజల పెదవుల మీద ఎప్పుడూ చిరస్థాయిగా మెరుస్తూనే ఉంటుంది.